క్రైస్త లార్డ్ నేటి వాగ్దానము నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనని యేసుక్రీస్తు ప్రభువు బోధించాడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది ప్రేమను కలిగి ఉండటకు ప్రయాసపడి మనల్ని ప్రేమించిన వారితోనే మనం ప్రేమ కలిగి అన్ని విషయాల్లో మంచిగా ఉండొచ్చు అయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు మిమ్మల్ని ప్రేమించిన వారినే మీకు మీకేం ఫలం కలుగును అంటున్నాడు దేవుని ఎరగని వారు కూడా ఆ విధమైన ప్రేమ చూపించేవారుగా ఉన్నారు కానీ ఏసు ప్రభువును కలిగిన మనము శత్రువులను కూడా ప్రేమించే స్థితిలోనికి వచ్చినప్పుడే క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో కలిగిన వారంగా ఉంటాము అంతేకాదు మనం చేసే పనులన్నీ కూడా ప్రేమతో చేయాలి పౌలు ఈ విధంగా అంటున్నాడు ప్రవచించు కృపావారం కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం గలవాడనైనాను ప్రేమ లేని వాడనైతే వ్యక్తుడను కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచిను వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యే ఆమెన్